మహాత్మా గాంధీ. భారతదేశపు స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన శాంతియుత ఉద్యమం, అతని సాధారణ జీవనశైలి నాయకులను నడిపించే విధానం అతనిని మహాత్ముని చేశాయి. ప్రపంచం మొత్తం తెలిసేలా చేసి ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే తన వ్యక్తిగత జీవితంలో ఉన్న చీకటి కోణాలు గాంధీ గారి పేరుని కీర్తిని ఒకనొక సమయంలో చెడిపోయేలా చేశాయి. ఆ చీకటి కోణాలు గాంధీ గారు రాసుకున్న తన ఆటోబయోగ్రఫీలో ప్రస్తావించారు. అదేమిటంటే, తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవడం. మహాత్మా గాంధీ గారికి మొదటి నుండే సెక్స్ మీద బలమైన అభిప్రాయాలు ఉండేవి. దాంతో గాంధీ తన అనుచరులకు కూడా సలహా సూచనలు ఇస్తూ ఉండేవాడు. కానీ అవి అంతగా ప్రాచుర్యం పొందలేవు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా గాంధీజీ ఆలోచనలు అసాధారణమైనవి అని చెప్పారు. గాంధీ గారు 13 ఏళ్ల వయసులో కస్తూరిబా గారిని వివాహం చేసుకున్నారు. తరువాత వీరికి 4 కుమారులు కూడా జన్మించారు. తరువాత తన జీవితంలో తన వైఫ్ మీద సెక్సువల్ కోరికలు ఎలా ఉండేవో ఆయన రాసుకున్న బుక్లో కూడా ప్రస్తావించారు. పెళ్ళైన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో కూడా అతని ఆలోచనలన్నీ రాత్రిపూట తన వైఫ్తో గడిపే సమయం కోసమే ఆలోచించేవారు. చదువు లేని గాంధీ గారి భార్యకు ఎప్పుడు చదువు నేర్పించాలనే భావనతో ఉండేవాడు. కానీ గాంధీ గారి సెక్సువల్ కోరికల వల్ల ఆ టైం లేకుండా పోయింది. గాంధీ గారి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, తన తండ్రి కాళ్ళు పట్టడం లాంటి పనులు చేస్తున్నప్పుడు కూడా ఆయన మనసులో ఎప్పుడు తన భార్యతో గడిపే ఏకాంతపు సమయాలే గుర్తుకు వచ్చేవి అట. తర్వాత ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఆయన ఎంతో సిగ్గుపడ్డానని కూడా ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో వెలువరిచారు. అయితే సెక్స్ పట్ల అతని ఆలోచనలు అతని వైఖరి తన 30 ఏళ్ల ఏట దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మార్చుకున్నారు. కానీ అతనికి సెక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయేది కాదు. అందువల్ల అతను 30 ఏళ్ల వయస్సులో, అనగా 1906 సంవత్సరంలో లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని భావించి బ్రహ్మచర్యాన్ని తీసుకున్నారు. ఈ విషయం గాంధీ గారు తన భార్య కస్తూరిబా గారితో కూడా ప్రస్తావించారు. ఆవిడ కూడా దీనికి ఒప్పుకున్నారు. బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత తన భార్యతో సెక్స్ చేయడం ఆపేయాలని తన కజిన్ను కూడా అడిగేవాడు. తర్వాత బ్రహ్మచర్యం అంటే లైంగిక సంబంధాలకు దూరంగా ఉండడమే కాదు, జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవాలని అర్థం చేసుకున్నారు. అయితే గాంధీ గారి బ్రహ్మచర్యం ఇక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎప్పుడు తనను తాను పరీక్షించుకోవాలని అనుకునేవాడు. అందుకని వివిధ రకాల ప్రయోగాలు చేసేవాడు. గాంధీ గారి ఈ నిర్ణయాలే అతని జీవితంలో ఆయన చేసిన అతిపెద్ద చీకటి కోణాలుగా మిగిలిపోయాయి. ఈ కాలంలో అటువంటి ఆలోచనలను ఎవరూ అంగీకరించరు. గాంధీ గారిలా సెక్స్ పట్ల ఎవరికి అంత ఆసక్తి ఉండకూడదని, ఉంటే జీవితం ఎంతో కోల్పోతారనే ఉద్దేశంతో సెక్స్కు సంబంధించిన విషయాలు ఆయన సహచరులకు కూడా చెప్పేవాడు. ఈ ఉద్దేశంతోనే అప్పట్లో గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాల్లో కొన్ని రకాల నియమ నిబంధనలను పెట్టారు. అవి ఏంటంటే, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి స్నానం చేయాలి, కలిసి పడుకోవాలి, కానీ వారు కంట్రోల్లో ఉండాలి, సెక్సువల్గా మాత్రం కలవకూడదు. అంతేకాదు, సెక్స్ గురించి మాట్లాడినా కూడా వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చేవారు. అలానే పెళ్లైన భార్యభర్తలు కలిసి పడుకోకూడదు, అలా అని ఇద్దరు ఒంటరిగా కూడా ఉండకూడదు. ఎవరైనా సెక్స్ కు సంబంధించిన ఆలోచనలు వస్తే చల్లని నీటితో స్నానం చేయమని గాంధీ గారు సలహా ఇచ్చేవారు. ఇదంతా ఒకవైపు అయితే, గాంధీ తీసుకున్న బ్రహ్మచర్యం అనే నిర్ణయం బలంగా ఉండడానికి అతని మీద అతను ఎన్నో ప్రయోగాలు చేసుకున్నారు. వాటిలో భాగంగానే 1920లలో గాంధీజీ ఎక్కువగా మహిళలతో ఉండేవారు. గాంధీ పక్కన ఎప్పుడు అభా మరియు మను అనే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. అంతేకాకుండా గాంధీ గారు రోజూ అతని ఆశ్రమంలో ఆడవారి చేత మసాజ్ చేయించుకోవడం, మసాజ్ అయిన తర్వాత లేడీ అటెండర్తో కలిసి స్నానం చేయడం వంటివి చేసేవారు. గాంధీ గారి పర్సనల్ అసిస్టెంట్ ప్యారిలాల్ నాయర్ యొక్క సిస్టర్ అయిన సుశీల్ నాయర్ రెగ్యులర్గా గాంధీ స్నానం చేసేటప్పుడు ఉండేవారు. గాంధీ గారు కూడా స్నానం చేసేటప్పుడు సుశీల్ నాయర్ గారిని చూడలేదు. స్నానం చేసేటప్పుడు ఆయన తన కళ్ళని గట్టిగా మూసుకునేవాడు. కాలం గడిచే కొద్దీ గాంధీ గారి ప్రయోగాలు కూడా పెరిగిపోయాయి. ఆయన పడుకునేటప్పుడు మొదట్లో తోడుగా ఉండే ఆడవాళ్లు ఆయన ప్రయోగంలో భాగంగానే ఉండిపోయారు. అందంగా ఉన్న అమ్మాయిలు రాత్రులు ఆయనతో పాటు నగ్నంగా పడుకునేవాళ్ళు. ఇలా మీకు గల కారణం ఏమిటంటే, తోడుగా ఉన్న వాళ్ళని ముట్టుకోకుండా కఠిన బ్రహ్మచర్యాన్ని సాధించడమే. గాంధీ గారి భార్య అయిన కస్తూరిబా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమెకు పాశ్చాత్య దేశాలతో వైద్యం చేయించేందుకు గాంధీజీ నిరాకరించాడు. దాంతో ఆవిడ చనిపోయారు. ఈ విషయం కూడా ప్రజల్లో గాంధీ గారి మూర్ఖత్వాన్ని తెలిసేలా చేశాయి. భార్య మరణించాక ఆయన ప్రయోగాలు మరింతగా ఎక్కువైపోయాయి. గాంధీ గారి ఆశ్రమంలో ఆయనతో పాటు రాత్రిపూట నగ్నంగా పడుకునే అమ్మాయిల సంఖ్య పెరిగిపోయింది. ఆశ్రమంలో భార్యభర్తలు కలిసి పడుకోకూడదనే నిబంధన వలన అక్కడున్న మహిళలందరూ గాంధీతో పడుకోవాల్సి వచ్చేది. ఇదంతా గాంధీ గారి ప్రయోగాల్లో భాగమే. కానీ గాంధీ గారు ఏనాడు ఆయన ప్రయోగాల గురించి దాయలేదు.
తన సన్నిహితులతో అందరినీ లేఖ ద్వారా తెలియజేశారు. కానీ ఆయన మాత్రం ఈ ప్రయోగాలను ఆపలేదు. ఇలా చేయడం అనేది ఇప్పుడు చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. అప్పట్లో గాంధీ గారి ప్రయోగాలు తెలిసిన జవహర్ లాల్ నెహ్రూ వంటి సుప్రసిద్ధ నాయకులు కూడా గాంధీని విమర్శించేవారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారైతే గాంధీ గారు చేసిన ఒక పనిని భయంకరమైన క్షమించడానికి నేరంగా పరిగణించారు. ఇంతేకాదు అలాంటి ప్రయోగాలు ఆపమని స్వయంగా గాంధీ గారికి కూడా సలహా ఇచ్చారు. కానీ గాంధీ గారు ఏనాడు ఆయన ప్రయోగాలను ఆపలేదు. ఇటువంటి కారణాల చేత మహాత్ముడు అనే పేరును సంపాదించుకున్న గాంధీ వ్యక్తిగత జీవితంలో ఉండే చీకటి కోణాలు ఆనాటి నాయకుల దగ్గర గౌరవాన్ని ఎంతవరకు సంపాదించుకున్నాయి, ఎంతవరకు పోగొట్టుకున్నారు అన్నది మాత్రం మనం చెప్పలేం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.